శాంతి తారీఖు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సాకారవాణి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు యోగ బలం ద్వారా శత్రువైన రావణునిపై విజయం పొందాలి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి ప్రశ్న పిల్లలందరూ తండ్రి శ్రీమతమును ఒకే విధంగా అనుసరించరు ఎందుకు జవాబు ఎందుకంటే తండ్రి ఎవరో వారిని అందరూ ఒకే విధంగా గుర్తించలేదు ఎప్పుడు పూర్తిగా గుర్తిస్తారో అప్పుడు శ్రీమతానుసారం నడుస్తారు రెండవది మాయారూపీ శత్రువు శ్రీమతమును అనుసరించకుండా అడ్డగిస్తుంది కనుక పిల్లలు మధ్య మధ్యలో తమ మతాన్ని నడిపిస్తారు తర్వాత బాబా మాయా తుఫాన్లు వస్తున్నాయి మీ స్మృతిని మర్చిపోతాము అని అంటారు పిల్లలారా మాయా రావణునికి భయపడకండి తీవ్రంగా పురుషార్థం చేస్తే అది అలసిపోతుంది అని బాబా అంటారు పాట నా ఓ హంసే జుదాహుంగే వారు మా నుండి దూరం కారు ఓం శాంతి మీరు ఒంటరి ఆత్మ ప్రతి ఒక్కరూ ఓం శాంతి అని చెప్తారు ఇక్కడ ఇరువురున్నారు కనుక ఓం శాంతి ఓం శాంతి అని రెండుసార్లు చెప్పవలసి వస్తుంది ఇప్పుడు తండ్రి పిల్లలకు మీరు యుద్ధ మైదానంలో కూర్చుని ఉన్నారని అర్థం చేయిస్తున్నారు అలాగని వారు పరస్పరంలో పోట్లాడుకున్నట్లుగా కాదు వాస్తవానికి ఇంటింటిలో పోట్లాడుకుంటూనే ఉన్నారు మెజారిటీ విషయం చెప్పబడుతుంది మొట్టమొదటిది దేహాభిమానం రెండవది కామము ఇప్పుడు మీరు స్మృతి శక్తి ద్వారా పంచవికారాల రూపీ రావణునిపై విజయం పొందుతారు స్మృతి శక్తి ఉన్నట్లయితే మీరు క్రింద పడిపోరు మీ యుద్ధం ఒక్క రావణునితో మాత్రమే అక్కడ అనేక రకాలైన విషయాలుంటాయి ఇక్కడ ఉండేది ఒకే విషయం రావణునితో మీ యుద్ధం జరుగుతుంది మీకు నేర్పించేవారెవరు పతిత పావనుడైన భగవంతుడు వారు పతితులను పావనంగా చేసేవారు పావనులు అనగా దేవతలు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు రావణుని ద్వారా పతితులుగా అయ్యామని ఏ మనుష్యులు అర్థం చేసుకోరు ఈ సమయంలో పూర్తి ప్రపంచంలో రావణ రాజ్యం ఉందని తండ్రి అర్థం చేయించారు ఇలాగే సత్యత్రేతాయుగాలలో రామ రాజ్యం ఉంటుంది అది కూడా మొత్తం ప్రపంచమంతటిపైనా ఉంటుంది కానీ అక్కడ ఇంతమంది ఉండరు మీరు యోగ బలం ద్వారా రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే బాబాను స్మృతి చేయాలి లేక స్వదర్శన చక్రాన్ని తిప్పుతే సరిపోతుందని కాదు ఇది ప్రతి సమయంలో బుద్ధిలో ఉండాలి మనం స్వర్గంలో అర్ధకల్పం రాజ్యం చేశాం తర్వాత రావణుని శాపం లభించడం వలన క్రిందకు దిగుతాం దిగేందుకు సమయం పడుతుంది ఎనభై నాలుగు మెట్లు వస్తుంది ఎక్కే కళలో మెట్లు లేవు ఒకవేళ మెట్లు ఉంటే సెకండ్లో జీవన్ముక్తి అని ఎలా చెప్తారు దిగేందుకు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పట్టడం ఎక్కడా కొన్ని సంవత్సరాలలోనే మీరు ఉన్నతి కళలోకి ఎక్కడ మీది బలం వారిది బాహుబలం ద్వాపర యుగం నుండి క్రిందకు దిగుతారు తర్వాత మళ్లీ బాహుబలం ప్రారంభమవుతుంది సత్యయుగంలో హతమార్చే విషయమే ఉండదు కృష్ణుణ్ణి రోలుకు కట్టేశారని చూపిస్తారు కాని అలాంటిదేమీ ఉండదు అక్కడ పిల్లలు ఎప్పుడూ చంచలంగా అవ్వరు వారు సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులుగా ఉంటారు కృష్ణుణ్ణి ఎంతగానో స్మృతి చేస్తూ వస్తారు మంచి వస్తువు గుర్తుకొస్తుంది కదా ఉదాహరణానికి ప్రపంచంలో ఏడు అద్భుతాలున్నాయి అవి మనుష్యులకు గుర్తుకొచ్చినప్పుడు వాటిని చూచేందుకు వెళ్తారు ఆబూలో మనుష్యులు చూడదగ్గ మంచి మంచి వస్తువులేమున్నాయి ధార్మిక వ్యక్తులు మందిరాలను చూసేందుకు వస్తారు భక్తి మార్గంలో అనేక మందిరాలుంటాయి సత్యత్రేతాయుగాలలో ఏ మందిరాలు ఉండవు మందిరాలు స్మృతి చిహ్నాలుగా తర్వాత తయారవుతాయి సత్యుగంలో పండుగలు మొదలైనవేవీ ఉండవు దీపావళి పండుగ కూడా ఇక్కడిలా ఉండదు సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు పట్టాభిషేకం రోజును ఆచరిస్తారు అక్కడ అందరి జ్యోతి వెలిగింపబడి ఉంటుంది మీకు నవయుగం వచ్చింది అని ఒక పాట కూడా ఉంది మనం నవయుగం అనగా సత్యయుగం కొరకు దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని కేవలం మీకు మాత్రమే తెలుసు చదువు పూర్తిగా చదవాలి ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు జ్ఞానామృతాన్ని త్రాగుతూ ఉండాలి సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవడమే ఈ జ్ఞానం ఇందులో భాషా మొదలైనవేవీ నేర్చుకోరు కేవలం తండ్రిని స్మృతి చేయాలి స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అంతే ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు స్వదర్శన చక్రధారులుగా ఉన్నారు మా ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తయిందని మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు పాత శరీరము పాత సంబంధాలను వదలి కొత్తవి తీసుకోవాలి విష్ణుపురానికి అధికారులుగా అయ్యేందుకు తండ్రి పురుషార్థం చేయిస్తున్నారు ప్రపంచంలో మిగిలిన వారంతా ఆసురీ సంప్రదాయానికి చెందినవారు భగవాను వాచ ఇప్పుడు అదే గీతాయుగము నడుస్తూ ఉంది ఇది కల్పకల్పపు సంగమయుగం తండ్రి చెప్తున్నారు నేను కల్పకల్పం సంగమయుగంలోని వస్తాను నేను అదే గీతా భగవానుడను నూతన ప్రపంచమైన స్వర్గాన్ని రచించేందుకు నేను ఇక్కడికి వస్తాను నేను ద్వాపర యుగంలో ఎలా వస్తాను ఇది ఒక పెద్ద తప్పు కొన్ని చిన్న తప్పులు కొన్ని పెద్ద తప్పులు జరుగుతాయి ఇది అత్యంత పెద్ద తప్పు పునర్జన్మ రహితుడైన శివ భగవానుని బదులు ఎనభై నాలుగు జన్మలు తీసుకునే వారి పేరును రాసేశారు శ్రీకృష్ణుడు నన్నొక్కడినే స్మృతి చేయమని చెప్పలేడని ఇప్పుడు మీకు తెలుసు అన్ని ధర్మాల వారు వారిని అంగీకరించరు శివుడు నిరాకారుడు మీరు శివశక్తుల సైన్యము మీరు శివునితో యోగాన్ని జోడించి శక్తి తీసుకుంటారు ఇందులో స్త్రీ పురుషుల వ్యత్యాసం లేదు ఆత్మలైన మీరంతా సోదరులు అందరూ తండ్రి నుండి శక్తిని తీసుకుంటున్నారు వారసత్వం తండ్రి ఇస్తారు కదా ఆ తండ్రి సర్వశక్తివంతుడు ఈ లక్ష్మీనారాయణులను కూడా సర్వశక్తివంతులని అంటారు ఎందుకంటే వారు పూర్తి విశ్వానికి యజమానులు వారు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు ఇప్పుడు భారతదేశంలోనే కాదు పూర్తి ప్రపంచంలోనే రావణ రాజ్యం ఉంది ఎవరైనా రాజులుంటే వారి పెద్దలు ఆ రాజ్యం చేశారని అది అలాగే నడుస్తూ వచ్చిందని తెలుస్తుంది ఇది సత్యయుగ ఆది నుండి కొనసాగుతుంది అనగా తప్పకుండా వెనుకటి జన్మలో అంతటి పురుషార్థం చేసి ఉంటారు దానపుణ్యాలు చేయడం వలన పతిత రాజ్యం లభిస్తుంది ఇక్కడ ఈ సంగమ జ్ఞాన జ్ఞానయోగ బలాల ద్వారా ఇరవై ఒక్క జన్మలకు రాజ్యాన్ని పొందుతారు ఈ పాత ప్రపంచమంతా వినాశనమవ్వనున్నదని మీకు తెలుసు ఈ దేహము కూడా ఉండదు కనుక స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి బాబా బాబా అని అనడం నేర్చుకోండి ఇలాగైతే దేహధారి పిల్లలకు నేర్పిస్తే వారు అదే తండ్రిని స్మృతి చేస్తారో అలా ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలైన మీతో ఓ పిల్లలారా ఇది కొత్త విషయం అని చెప్తున్నారు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు ఆత్మిక తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి ఆత్మ అవినాశి శరీరం వినాశి మరి శక్తివంతమైనది ఏది శరీరం ఆత్మ ఆధారంతో నడుస్తుంది ఆత్మ వెళ్ళిపోతే శరీరాన్ని అగ్నిలో వస్తుంది ఆత్మ అవినాశి అది బిందువే ఆ ఆత్మను ఎవరు తెలుసుకోలేదు ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా ఏం లాభం బిందువైన ఆత్మలో ఎనభై నాలుగు జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంటుందని వారికి తెలీదు ఈ విషయాలు మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి రాజయోగాన్ని ఆ తండ్రి నేర్పిస్తారు బ్యారిస్టర్లు ఇంజనీర్లు మొదలైన వారైతే కొనసాగుతూ ఉంటారు ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి వారు కూడా మనుష్యులే కానీ వారిని దేవతలని అనరు దేవతలు అనగా దైవీ గుణాలను ధారణ చేసేవారు మీరు పురుషార్థం చేసి అలాంటి దైవీ గుణాలు కలిగిన వారిగా అవ్వాలి ఇది ముఖ్య ఉద్దేశము ఈ దేవతలలో ఏ గుణాలున్నాయో మీకు తెలుసు నారాయణలుగా మనం తయారవ్వాలి ప్రజలు కూడా ఉంటారు కదా ప్రజలుగా అనేకమంది తయారవుతారు కాని రాజారాణులుగా అయ్యేందుకు శ్రమపడాలి ఎవరు ఎక్కువ శ్రమ పడతారో వారు రాణులుగా అవుతారు ఎవరు ఎక్కువ మందికి జ్ఞానాన్ని ఇస్తారో వారు ప్రతి ఒక్కరూ తమ మనస్సు ద్వారా అర్థం చేసుకోగలరు ఆత్మ చెప్తుంది నేను అనంతమైన తండ్రివారిగా తప్పకుండా అవుతాను వారికి బలిహారి అవుతాను అర్పణ అవుతాను నా వద్ద ఏముందో అదంతా అర్పణ చేస్తాను ఈశ్వరునికి ఇస్తారు కదా మీరు వచ్చినట్లయితే మేము బలిహారి అవుతాము దానికి బదులుగా మీ నుండి కొత్త తనువు మనస్సు ధనాలను తీసుకుంటాం కొత్త మనస్సును ఎలా తీసుకుంటారు ఆత్మను పవిత్రంగా చేసుకుంటారు తర్వాత శరీరం కూడా కొత్తది లభిస్తుంది రాజధానిని కూడా తీసుకుంటారు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా ఓ బాబా ఈ శరీర సహితం నేను మీ వాడను మీ శరణులోకి వచ్చాను అని ఆత్మ చెప్తుంది రావణ రాజ్యంలో అందరూ చాలా దుఃఖితులై ఉన్నారు కనుక బాబా ఇప్పుడు దీని నుండి ముక్తులను చేసి మా రాజధానికి తీసుకెళ్ళండి అని కూడా అంటారు లభించారు ఇంకేం కావాలి శివబాబా శ్రీమతం ద్వారా స్వర్గం తయారవుతుందని మీకు తెలుసు ఆ శ్రీ రావణుని మతం ద్వారా నరకం తయారవుతుంది ఇప్పుడు మళ్ళీ శ్రీమతం ద్వారా స్వర్గం తయారవ్వాలి ఎవరు క్రిందటి కల్పంలో వచ్చి ఉంటారో తప్పకుండా వారే వస్తారు శ్రీమతం ద్వారా ఉన్నతంగా అవుతారు రావణుని మతాన్ని అనుసరించినందున క్రింద పడిపోతారు ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ మిగిలిన అందరిది దిగే కళ అనేక ధర్మాలున్నాయి సత్యుగంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది ఇప్పుడు అది ప్రాయలోపమైపోయింది దేవత ధర్మానికి సంబంధించిన గుర్తులున్నాయని మీకు తెలుసు ఒకప్పుడు దేవతల రాజ్యం ఉండేది ఇది ఐదు వేల సంవత్సరాల క్రిందటి మాట ఇది ఐదు వేల సంవత్సరాల చక్రమని మీరు రుజువు చేసి అర్థం చేయిస్తారు ఇందులో నాలుగు యుగాలున్నాయి ప్రతి యుగము పన్నెండు వందల యాభై సంవత్సరాలు వారైతే లక్షల సంవత్సరాలని అనేశారు చాలా వ్యత్యాసమున్న కారణంగా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు ఎలా ఇతర సంస్థలున్నాయో అలా ఈ బీకేలది కూడా ఒక సంస్థ అని భావిస్తారు వీరు గీతను గూర్చి చెప్తారు అని అనుకుంటారు ఇప్పుడు గీతను కృష్ణ భగవానుడు వినిపించాడు కదా అయితే ఇక్కడ వజ్రాల వ్యాపారి అయిన దాదా కూర్చొని ఉన్నారు కనుక మనుష్యులు తికమక పడతారు కదా తండ్రి చెప్తారు నేను ఎవరో ఎలా ఉంటానో ఇప్పటి వరకు ఎవ్వరూ నా గురించి తెలుసుకోలేదు అంతిమ సమయంలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు ఇప్పటి వరకు నెంబర్ వారుగా తెలుసుకున్నారు అందుకే శ్రీమతాన్ని అనుసరించడం చాలా కష్టమని భావిస్తారు మంచి మంచి పిల్లలు కూడా శ్రీమతాన్ని అనుసరించరు రావణుడు నడవనివ్వడు తమ మతాన్ని నడిపిస్తారు శ్రీమతాన్ని అనుసరించువారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు పోను పోను పూర్తిగా గుర్తిస్తారు అప్పుడు శ్రీమతాన్ని అనుసరిస్తారు నేను ఎవరో ఎలా ఉంటానో పోను పోను అర్థం చేసుకుంటారు ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు పూర్తిగా అర్థం చేసుకుంటే ఇంకేం కావాలి తమ గృహస్థంలోనే ఉండాలి కానీ మాయా శత్రువు ఎలాంటిదంటే శ్రీమతాన్ని అనుసరించకుండా ఆపేస్తుంది బాబా మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయి మాయా మీ స్మృతిని మరపింపజేస్తుంది అని అంటారు పురుషార్థం తీవ్రంగా చేస్తూ ఉంటే చివరికి మాయ కూడా అలసిపోతుంది మాల కూడా ఎనిమిది మందిదే ఉంది ముఖ్యమైనవారు అష్టరత్నాలు ఈ ఎనిమిది జంటలు మధ్యలో తొమ్మిదవ రత్నంగా ఉంచుతారు కొందరు ఎరుపు రంగు రత్నము నుంచుతారు కొందరు తెల్ల రంగు తెల్లరంగురత్నము నుంచుతారు ఇప్పుడు శివబాబా ఒక బిందువు బిందువు ఎప్పుడూ ఎర్రగా ఉండదు బిందువు తెల్లగానే ఉంటుంది వారు చాలా సూక్ష్మమైన వారు దివ్యదృష్టి లేకుండా వారిని ఎవ్వరూ చూడలేరు డాక్టర్లు మొదలైన వారు వారిని చూసేందుకు ఎంతో ప్రయత్నిస్తారు కానీ చూడలేరు ఎందుకంటే అవ్యక్త వస్తువు కదా అందువలన మేము ఆత్మలమని మీరు చెప్తారు మంచిది ఎప్పుడైనా చూసారా అని అడుగుతారు మిమ్మల్ని మీరే చూసుకోలేనప్పుడు తండ్రిని ఎలా చూడగలరు ఆత్మలో పాత్ర అంతా ఎలా నిండి ఉందో అని ఆత్మ గురించి తెలుసుకోవాలి ఈ విషయం ఎవ్వరికీ తెలీదు ఎనభై నాలుగుకు బదులుగా ఎనభై నాలుగు లక్షల జన్మలని చెప్తారు తండ్రి వచ్చి పిల్లలకే అన్ని విషయాలు అర్థం చేయిస్తారు నేటి భారతదేశం ఎలా ఉంది రేపటి భారతదేశం ఎలా ఉంటుందో బాబా అర్థం చేయిస్తారు మహాభారత యుద్ధం కూడా ఉంది జ్ఞానాన్ని కూడా ఇచ్చారు ఇది రుద్ర యజ్ఞం కూడా సర్వధర్మాల వినాశనం ఏకధర్మ స్థాపన జరుగుతూ ఉంది ఇది శివబాబా బాబా దీన్ నుండి మీకు పవిత్ర భోజనం లభిస్తుంది బ్రాహ్మణ బ్రాహ్మణీలే తయారు చేస్తారు కనుక దీని మహిమ అపారమైనది దీని నుండి మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు కనుక పవిత్ర భోజనం భుజించడం మంచిది మీరు ఎంత ఉన్నతమవుతూ వెళ్తారో మీకు భోజనం కూడా అంత శుద్ధమైనది లభిస్తుంది ఎవరైనా యోగయుక్తంగా భోజనాన్ని తయారు చేస్తే చాలా శక్తి లభిస్తుంది అది కూడా ముందు ముందు లభిస్తుంది సేవా కేంద్రంలో ఉండే సేవాధారి పిల్లలు తమ చేతులతోనే భోజనాన్ని తయారు చేసుకొని తింటే అందులో చాలా బలం లభిస్తుంది ఎలాగైతే పతివ్రత అయిన స్త్రీ పతిని తప్ప ఎవ్వరినీ స్మృతి చెయ్యదో అలాగే పిల్లలైన మీరు కూడా స్మృతిలో ఉండి తయారు చేయండి తినండి అప్పుడు చాలా శక్తి లభిస్తుంది తండ్రి స్మృతిలో ఉండడం వలన మీరు విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటారు తండ్రి సలహా అయితే ఇస్తారు కాని ఇప్పుడు ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు మేము యోగయుక్తంగా ఉంటూ మా చేతులతో భోజనాన్ని తయారు చేస్తామని ముందు ముందు చెప్పవచ్చు అప్పుడు అందరి కళ్యాణము జరుగుతుంది తండ్రి పిల్లలకు అన్ని రకాలైన మతాన్ని ఇస్తారు కదా త్రిమూర్తి చిత్రం ఎదురుగా ఉంచాలి వారసత్వము శివబాబా నుండి తీసుకోవాలి ఏదో ఒక యుక్తిని రచిస్తూ ఉండండి బాబా తన ఉదాహరణను ఇలా ఇస్తారు భక్తి మార్గంలో నేను నారాయణుని చిత్రాన్ని చాలా ప్రేమించేవాడిని వారిని స్మృతి చేస్తున్నప్పుడు కన్నీరు వచ్చేది ఎందుకంటే ఆ సమయంలో నాకు వైరాగ్యం ఉండేది బాల్యంలో వైరాగ్య వృత్తి ఉండేది ఇవి అనంతమైన విషయాలు తండ్రి మన్మనాభవ అని చెప్తారు యోగంలో ఉండడం ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు స్మృతిలో ఉండాలనే చింత ఉండాలి శ్రీమతం లభిస్తుంది స్మృతి చేయమని తండ్రి చెప్తారు నేను సృష్టి రచయితను కనుక మీరు కూడా నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు కదా లేకుంటే శిక్షలు కూడా అనుభవిస్తారు పదవి కూడా భ్రష్టమవుతుంది మరణానికి ముందు మేము సతో ప్రధానంగా ఎలా తయారవ్వాలని పిల్లలకు చింత ఉండాలి తండ్రిని తప్పక స్మృతి చేయాలి ఇది అత్యంత పెద్ద చింత అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాతల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ యోగయుక్తులుగా ఉంటూ స్వహస్తాలతో భోజనాన్ని తయారు చేసుకుని స్మృతిలో తినాలి పవిత్ర ప్రపంచంలోకి వెళ్లేందుకు పవిత్రమైన భోజనాన్ని తినాలి అందులోనే బలం ఉంది రెండవది నూతన తనువు మనస్సు ధనాలను ప్రాప్తి చేసుకునేందుకు పాతదంతా తండ్రికి అర్పణ చేయాలి ఈ శరీర సహితంగా తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి వరదానము తమ శ్రేష్ట వ్యవహారం ద్వారా సర్వాత్మలకు సుఖాన్నిచ్చే మహాన్ ఆత్మాభవ వివరణ ఎవరైతే మహాన్ ఆత్మలుగా ఉంటారో వారి ప్రతి వ్యవహారం ద్వారా సర్వాత్మలకు సుఖము దానంగా లభిస్తుంది వారు సుఖమునిస్తారు సుఖం తీసుకుంటారు కనుక మహాన్ ఆత్మ లెక్కతో మొత్తం రోజులో అందరికీ ఇచ్చామా పుణ్యకర్మలు చేశామా అని చెక్ చేసుకోండి పుణ్యము అనగా ఎవరికైనా ఇచ్చే వస్తువు వలన ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభించాలి కనుక ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నాయా అని చెక్ చేసుకోండి ఎవరికైనా దుఃఖమునివ్వడం లేక తీసుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోండి అప్పుడు మిమ్మల్ని మహాన్ ఆత్మలని అంటారు స్లోగన్ చేసిన తర్వాత ఆలోచించడమే పశ్చాత్తాపం యొక్క రూపం చేసిన తర్వాత ఆలోచించడమే పశ్చాత్తాపం యొక్క రూపం అచ్చా ఓం శాంతి